1975లో సైబర్ టవర్స్ నిర్మాణం జరిగింది. అంతకుముందు చాలా శైశవ దశలో ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలో. అంతకుముందు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, విఠల్ గారు సెక్రటరీ, వీరందరూ ప్రయత్నాలు చేస్తున్నారు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేళ్ళు ఉనుకునేలాగా. బట్ అప్పుడు శాటిలైట్ ఎర్త్ స్టేషన్ అది ఉండేది కాదు, ఇంటర్నెట్ కూడా లేదు. అంతకంటే ముందు కేబుల్స్ ద్వారా ప్రోగ్రామింగ్ చేసేవారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత మనందరికీ గ్రాట్యూడ్, ఇప్పుడు సిబిఎన్ గారికి ఎలా చెప్తున్నారో మనం చెప్పుకోవాల్సిన గ్రాట్యూడ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా దేశంలో అనేక నగరాల్లో అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ముంబైలో, నోయిడాలో, గాంధీనగర్లో, బెంగళూరులో, చెన్నైలో అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఉండి నా సొంత రాష్ట్రానికి నేను చేసుకోవాలి కదా అని పై వాళ్ళని ఒప్పించి హైదరాబాద్లో మైత్రీవనంలో ఎస్టీపై ఆపరేషన్ స్టార్ట్ చేశారు జేఏ చౌదరి. జేఏ చౌదరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం అప్పుడు అధికారులు కలిసేవారు. ఎన్టీఆర్ గారు దైవాంశ సంభూతులు, ఆయన కలిసేలాగా లేదు పరిస్థితి. చౌదరి గారికి సెక్రటరీలు కలిశారు. తర్వాత నేదరమల్ జనార్దన్ రెడ్డి గారు, వారిని కూడా కలవల అధికారుల ద్వారా కలిశారు. ఏదో కొన్ని ఎకరాలు కేటాయించడం ఇవన్నీ జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత జేఏ చౌదరి గారికి ఫోన్ వచ్చింది, వచ్చి సీఎం గారిని కలవండి అని. ఇతర రాష్ట్రాల్లో ఎస్టీపీ అధికారులందరూ కూడా ఆయా ముఖ్యమంత్రిని కలవడం కాదు, అధికారులు కలవడానికే ప్రయత్నాలు చేసి ఏదో రకంగా ఏర్పాట్లు చేసేవారు. బెంగళూరు డెవలప్ అవుతున్న ప్రదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సిబిఎన్ గారు సీఎం అయిన తర్వాత ప్రయారిటీస్ ఏంటో తెలుసుకుని జేఏ చౌదరి గారికి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని, బెంగళూరును మనం బీటౌట్ చేయాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఏం మాట్లాడుతున్నారు సార్, బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, శాటిలైట్ ఎర్త్ స్టేషన్ ఏంటి, డెడికేటెడ్ 64 KB లైన్స్ ఏంటి, మనం ఎలా చేస్తాము, నాకు అది తెలియదు, నువ్వు రోజు అరగంట ఇక్కడికి వచ్చి వెళ్ళు, మా అధికారులు కలు, మీకు ఏం కావాలి, ఏం కావాలో నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఎవ్రీడే ఫాలోఅప్ చేసి, హైదరాబాద్లో లోకల్ ఐటీ కంపెనీలు ఉన్నాయి కానీ నేషనల్ వైడ్ ఉన్న ఐటీ కంపెనీలు కావాలి, ఈయనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చేవారు. టీసీఎస్ రావాలి, విప్రో రావాలి, ఇన్ఫోసిస్ రావాలి, టాలెంట్ కావాలి, మనకి టాలెంట్ పూల్ కావాలి, స్టూడెంట్ పూల్ కావాలి, టాలెంట్ ఎక్కడుంది. అప్పటికే తెలుగు వాళ్ళంతా కూడా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఉన్నారు. జన్మభూమి, గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ, రండి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్, మీ సొంత రాష్ట్రానికి ఏదైనా చేయండి కాన్సెప్ట్ డిజైన్ చేశారు. సో ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి మూడు అంశాలు హైదరాబాద్ ఐటీ డెస్టినేషన్ అవ్వడానికి కారణం. నెంబర్ వన్, సైబర్ టవర్స్ నిర్మాణం. డెడికేటెడ్గా ఐటీ కోసం ఒక ఐకానిక్ బిల్డింగ్ ఉంది, దీన్ని మనం బ్రాండ్ బిల్డ్ చేయాలి హైదరాబాద్ని, బెంగళూరుని దాటేలాగా. నెంబర్ టూ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారుల బృందం అమెరికా పర్యటించింది. అమెరికాలో ఉన్న ప్రముఖ సంస్థల్ని కనుక మనం పిలుచుకొస్తే, అంతర్జాతీయ సంస్థల్ని, దేశంలో ఉన్న అన్ని కంపెనీలు వస్తాయి, విదేశాల్లో ఉన్న అన్ని కంపెనీలు వస్తాయి. సో హైదరాబాద్ బ్రాండ్ బిల్డింగ్ గురించి ఆయన ప్రిపేర్ అయ్యి అమెరికాలో, న్యూయార్క్లో పార్కింగ్ కూడా ఉండని ప్రదేశాలకి నడిచెళ్ళి, నడుస్తూనే తోవలో రణదీప్ సుధాన్, జేఏ చౌదరి లాంటి అధికారులతో ఆయన ప్రజెంటేషన్ చేసుకుని, బిల్ గేట్స్ అపాయింట్మెంట్ తీసుకుని, మైక్రోసాఫ్ట్ ఇక్కడికి రావడానికి ఒప్పించి, చాలా పాట్లు పడి తన ఫైల్స్ తను మోసుకొని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేయడం బ్రహ్మాండమైనటువంటి మైల్ స్టోన్ హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి. మైక్రోసాఫ్ట్ వచ్చింది ఇక మనం ఎందుకు రాకూడదని ఇతర కంపెనీలు వచ్చేలాగా. తర్వాత బిల్ గేట్స్, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిని హైదరాబాద్ పిలిపించడం, ఇవన్నీ పిలిపించి అప్పుడున్నటువంటి ఇతర కంపెనీలను అట్రాక్ట్ చేసి, సార్ మేము ఎక్కడో బాంబే వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, మేము హైదరాబాద్ వస్తే మాకేంటి, హైదరాబాద్లో ఏముంది, బాంబేలో దిగాలి మళ్ళీ హైదరాబాద్ రావాలి, డైరెక్ట్ ఫ్లైట్ లేదు కదా, డైరెక్ట్ ఫ్లైట్ వేద్దాం, సార్ ఆక్యుపెన్సీ లేకపోతే ఫ్లైట్ ఏజెన్సీలు ఒప్పుకోవు, సగం టికెట్లు నేను కొంటా, గవర్నమెంట్ తరఫున ఆక్యుపెన్సీ సగం టికెట్లు నేనే కొంటా, రండి సార్, హైదరాబాద్ వస్తే నైట్లే ప్లేస్ సార్,
పబ్ కల్చర్ నైట్ లైఫ్ ఫుల్ లైసెన్స్లు ఇవ్వడం అన్నీ ఇవ్వడం. అదేవిధంగా సార్ గోల్ఫ్ క్లబ్ లేదండి, గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయండి. అన్నిటికంటే ముఖ్యం హైదరాబాద్ ఏంటి స్పెషాలిటీ, చంద్రబాబు నాయుడు గారు ఎంత కేర్ తీసుకున్నారంటే హైదరాబాద్ వస్తే మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న కుజిన్ ఏంటి, హైదరాబాద్ బిర్యానీ దాన్ని కూడా ప్రమోట్ చేయండి. సార్ మనం ఒక స్టూడెంట్ పూల్ తయారు చేయాలి ఐటీ ఎక్స్పర్ట్స్ని, ఐటీ ఎక్స్పర్ట్స్ తయారు చేయండి. మనకి ఐఐటీలు ఐఐఎంలు లేవు, ట్రిపుల్ ఐటీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ల్యాండ్ ఇస్తా తీసుకోండి సార్, ల్యాండ్ ఇస్తే కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది, రెడీగా ఉన్న బిల్డింగ్స్ తీసుకోండి, మొత్తం సిటీ అంతా తిరగండి, ఎక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో నాకు చెప్పండి అన్నారు జే చౌదరి ఇతరులందరూ. తిరిగితే అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోసం నిర్మించిన భవనాలు బాగున్నాయండి అన్నారు. అరగంటలో అధికారులు పిలిపించి ఐఐటీకి ఇచ్చేయండి అన్నారు, ట్రిపుల్ ఐటీకి ఇచ్చేశారు. లైసెన్సులు ఇవేం లేవు, ఆయన అంతటా ఆయన వెళ్ళి అధికారులను పిలిచి ఏర్పాట్లు చేయించారు. స్టూడెంట్ పూల్ కావాలండి, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి అన్ని చోట్ల పర్మిషన్లు ఇచ్చేశారు. మైత్రీవనం మీకు తెలిసే ఉంటుంది హుడా, అమీర్పేట్ గురించి ఏమనేవారంటే అమెరికాలో సన్సెట్ అయితే అమీర్పేట్లో సన్ రైజ్ అవుతుంది, అమీర్పేట్లో Y2K ఇష్యూ వస్తుంది, లక్షల మంది అవసరం Y2K ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. స్టూడెంట్స్ని తయారు చేయండి, ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతులు ఇవ్వండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టండి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురండి. నాకు ఒక సంఘటన గుర్తు, నేను 95లోనే రిపోర్టింగ్లో ఉన్నప్పుడు ఆయన యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉండేవారు. ఆ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నడుస్తోంది, ఇక్కడ అసెంబ్లీ మొదటి రోజు సమావేశాలు, విపరీతమైన రాజకీయ సంక్షోభం, అమెరికా నుంచి మోటరోలా కంపెనీ ప్రతినిధులు వస్తున్నారట, 3 సిటీలు ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు, బెంగళూర్ బాంబే చెన్నై, లేదు మన హైదరాబాద్ పిలిపించండి అన్నారు. అధికారులు హైదరాబాద్ పిలిపిస్తా అంటే మీరు రావన్నారు. ఇక్కడున్న మినిస్టర్స్ని ఎయిర్పోర్ట్కి పంపించారు. ఓ పక్క యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఫేస్ చేయాలి, మొదటి రోజు అసెంబ్లీ సెషన్ ఫేస్ చేయాలి, ఆయన రిసీవ్ చేసుకుని తన ఇంటి ముందుకొచ్చి గుమ్మం దిగి మోటరోలా కంపెనీ వాళ్ళు తీసుకుని వాళ్ళకి హైదరాబాద్ బిర్యానీ వడ్డించి కాఫీ టీ ఆయనే సర్వ్ చేసి, మీరు 3 సిటీలు తిరిగారు కదా నాది పరిశీలించండి అన్నారు. పరిశీలించట్లేదు సార్, ఆ 3 సిటీల్లో సీఎంలు కలవడం మా వల్ల కాలేదు, సెక్రటరీల దగ్గరికే టైం పట్టింది, మోటరోలా ఇక్కడికి వస్తుందని చెప్పారు. అలాగే ఎన్నో కంపెనీలు అంటే ఫోకస్, ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా చేస్తే ఆ కుటుంబం బాగుంటుందో, ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటుందో, దానికోసం ఆయన కాలికి బలపం కట్టుకు తిరిగారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి నైట్ లైఫ్ కావాలి, లైసెన్స్ ఇవ్వండి, ఆయన పబ్ కల్చర్ పెంచేస్తున్నారు, మందులు వేస్తున్నారు అని విపరీతమైన ధర్నాలు, కంప్యూటర్లు కూడు పెడతాయా అని అసెంబ్లీలో పెద్ద ఉద్యమాలు. నేను కలిసినప్పుడు చెప్పారు ఇంటర్వ్యూ కోసం, సార్ కంప్యూటర్లు కూడు పెడతాయా, మీరు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు, గ్రామాలు నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు ఓడిపోయే పరిస్థితి, ఎందుకు సార్ కంప్యూటర్లు అంటే, కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు, కంప్యూటర్లు కూడబెడతాయి, కోట్లు కూడబెడతాయి. మీరు ఎవరినైతేనే రైతును నిర్లక్ష్యం చేస్తా అంటున్నారో, రైతు బిడ్డలు కోట్లు గడిస్తారు అమెరికా వెళ్ళి. నేను ఓడిపోయినా పర్లేదు, నాకు మెజారిటీ ముఖ్యం కాదు, ప్రయారిటీ ముఖ్యం, నా భవిష్యత్తు తరాలు, నా బిడ్డలు, తెలుగు జాతి బిడ్డలు విదేశాల్లో జెండా ఎగరేస్తారు, కోట్ల కోట్ల రూపాయలు సంపాదన చేస్తారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా అంటే 3 ఉప ఉంటారు, అంటే ఇప్పుడు 7 లక్షల మంది హైదరాబాద్లో ప్రత్యక్షంగా ఉద్యోగం ఉంటే 21 లక్షల మంది పరోక్షంగా లబ్ధి పొందుతారు. కార్ డ్రైవర్లు, లాండ్రీ వాళ్ళు, అపార్ట్మెంట్ వాచ్మెన్లు, ఏటీఎం సెంటర్లు, అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్. సో చంద్రబాబు నాయుడు గారి విజన్ నాకు తెలుసు, ఆయన ఓడిపోయినా కానీ తెలుగు జాతిని గెలిపించాలనుకున్నాడు, ఆయన పాలసీలన్నీ నాకు తెలుసు, అమరావతి సిటీ గురించి కూడా అదే ప్లాన్ చేశారు. ఓకే, టైం అవుతున్నట్టుంది, నెక్స్ట్ మనం అమరావతి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.